జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ రివ్యూలు చేసుకునే దాంట్లో సొంత సామాజిక వర్గం ఎందుకు వదిలేసింది అన్నది ఫస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే సమీక్షిస్తున్నారు, అందరూ వస్తున్నారు, బాగుంది, గతంతో పోల్చుకుంటే మార్పు వచ్చింది మనిషిలో. అవసరమైనటువంటిది ఎక్కడ పోయిందో అక్కడ ఎత్తుక్కోవడం, ఎస్పెషల్లీ రాయలసీమలో 41 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిందటిసారి 42 సాధిస్తే 41 సీట్లు ఈ దఫ కూటమికి వచ్చినాయి. ఎస్సీ ఎస్టీ సీట్ల దగ్గర నుంచి రెడ్డి సీట్లు, రెడ్లు ఎక్కువగా గెలిచే సీట్లన్నీ కూడా కోల్పోయింది. నెల్లూరు జిల్లాతో సహా ప్రకాశం జిల్లా, గుంటూరు, పల్నాడు ప్రాంతం, టోటల్గా రెడ్డి సామాజిక వర్గం డామినేషన్ ఉంటుంది అనేటటువంటి ఏరియాలన్నిట్లలో ఓటమి పాలైంది. ఎక్కడ జరిగింది తేడా? రెడ్డి సామాజిక వర్గమే ఎందుకు డిజోన్ చేసుకుంది? ఒక ఆస్పెక్ట్ కనబడేది ఏంటంటే నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ అంటూ ఉండటం వలన కోపం వచ్చింది వాళ్ళకి. లేదా వాళ్ళకి ఓ పక్కనేమో మిగతా పార్టీలేమో రెడ్లకే దోచిపెడుతున్నాడని విమర్శిస్తే మాకేం పెట్టలేదన్నది వాళ్ళ ఫీలింగ్. కొంతమందే తిని మిగతా వాళ్ళకి పెట్టలేదన్నటువంటి ఫీలింగ్. దాంట్లో ఏంటి, ఇంకొకటి వచ్చేటప్పటికీ ఎవరైతే కొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళనే ఎమ్మెల్యే క్యాండిడేట్ల నుంచి తీసి బీసీలకు పెట్టారు, అలాగని బీసీలేమో నెత్తిన పెట్టుకోలేదు, రెడ్లేమో వదిలేశారు. ఇవి ఆయా వర్గాల్లో ఉన్నటువంటి పెద్దలతో సమీక్షించుకుని ఇప్పుడు వాళ్ళకి పెద్దరకం ఇస్తూ తను వాళ్ళ దగ్గర గౌరవంగా మాట్లాడి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజశేఖర్ రెడ్డి బిడ్డగా రెడ్లు నెత్తిన పెట్టుకున్నారు, ఆ రెడ్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టారు. కాబట్టి మళ్ళీ ఆ సామాజిక వర్గపు అండ లభిస్తుందో లేదో అది తేలితేనే జగన్కి మెయిన్ ఇష్యూ. 2014 కూడా హయ్యెస్ట్ ప్రతిపక్ష పాత్ర వచ్చింది అంటే కారణం అదే, ఆ వర్గం దూరం కావడమే. కనీసం ఇప్పుడు ప్రతిపక్ష పాత్రకు కూడా అవకాశం లేని పరిస్థితి, సరి చేసుకుంటారా లేదా చూడాల్సింది.